ప్రకృతి ధర్మం. ఒక చిట్టి అడవిలో నక్కల గుంపు నివసించేది. అక్కడ దొరికే కుందీలను వేటాడి తింటూ హాయిగా బ్రతుకుతున్నాయి. ఆ నక్కల గుంపుకి నాయకుడిగా ఉన్న నక్కకి ఒకరోజు ఒక కుందేలు కూడా దొరకలేదు. ఆకలితో అది నక్కలకలాడుతుంది. బాధపడుతూ ఇంటికి వచ్చింది. అక్కడ మిగిలిన నక్కల పరిస్థితి అంతే. అడవిలో ఎన్నో వందల కుందేలు ఉన్నట్టుండి ఎక్కడికి పోయినట్టు ఒకటి కూడా లేకుండా అన్నీ వేరే అడవికి వలసిపోయాయా. నక్కలు అన్నిటితో నాయక నక్క చర్చలు చేసింది. మనము వేటకు వెళ్లే సమయంలో ఏమిటో వాటికి తెలిసినట్టుంది. అందుకే అవి ఆ సమయంలో బయటకు రాకుండా దాక్కుని ఉండవచ్చు అంది ఒక నక్క. మనలాగే వాటికి ఒక నాయకుడు ఉండి ఆ నాయకుడు ఇచ్చిన సలహాతో కుందేళ్ళన్నీ మనకు దొరకకుండా ఏదో ఆలోచన చేస్తాయి అనుకుంటున్నాను. అది మరొక నక్క ఈ కారణం సరైనదనిపించింది. అన్ని నక్కలకు అయితే మనం కుందేలు నాయకుని వద్దకు రాయబారం పంపి రోజు మనకు సరిపోయే ఆహారాన్ని పంపితే ఈ వేటని మానేస్తామని చెప్పాలి అంది నాయక నక్క. ఇది అన్ని నక్కలకు నచ్చింది. రోజుకి 10 కుందేలను ఆహారంగా పంపిస్తే చాలని ఒప్పందం చేసుకుందాం అని అన్ని నక్కలు సూచిస్తాయి. దాని ప్రకారం ఒక నక్క రాయబారుగా కుందేలు ప్రాంతానికి వెళ్ళింది. చాలాసేపు తర్వాత దానికి ఒక కుందేలు కనిపించింది. నేను రాయబారుగా వచ్చాను, నిన్ను చంపను, నన్ను నమ్ము, మీ నాయకుని వద్దకు నన్ను తీసుకు అని కోరింది రాయబారి నక్క. కుందేలు దాన్ని తమ నాయకుని దగ్గరకు తీసుకెళ్లింది. నక్క కుందేలు నాయకుని సంస్కరించి తాను వచ్చిన పనిని వివరించి చెప్పింది. అంతా విన్నాక కుందేలు నాయకుడు, ఈ బుద్ధి మీకు ఇంతకు ముందు ఎందుకు లేకపోయింది? ఇక్కడ కనపడితే అక్కడ మీద పడి చంపేసి తినేస్తారా? ఇప్పుడు దీనికోసమే ఈ రాయభారం అన్ని అంది. మీ జాతి అంతరించిపోకుండా మా నాయకుడు చేసిన గొప్ప ఆలోచన ఇది అంది నక్క. కుందేలు నాయకుడు గట్టిగా నవ్వాడు. కుందేలన్నీ ఇంకా గట్టిగా నవ్వాయి. కేవలం రోజుకి 10 కుందేలు ఆహారంతో తాము సరిపెట్టుకుని కుందేలు పరిరక్షణ కోసం ఎంతో గొప్ప త్యాగ బుద్ధితో ఆలోచన చేస్తూ కుందేళ్ళన్నీ ఎందుకు నవ్వుతున్నాయో అర్థం కాక నక్క అసహనంగా కదిలింది. దానితో కుందేలు నాయకుడు నవ్వి ఇలా చెప్పింది, వేటాడడం అడవుల్లో ప్రతి జీవికి ఉన్న హక్కు. వాటి పాలు పడకుండా తామును తాము రక్షించుకోవడం ప్రతి జంతువు హక్కు. ఇది అరణ్య ధర్మం. దీనిలో చంపిన జంతువులకు పాపం అంటదు, చచ్చిన జంతువు పట్ల జాలి ఉండదు. ఆకలిని తీర్చుకోవడానికి ఈ హింస ఇలా జరగడం ప్రకృతి ధర్మం. ఇది బలమైన జంతువులకు, బలహీనమైన అల్పజీవులకు నిత్యం జరిగే పోరాటం. మా జాతీయ రక్షణ మేము చూసుకోగలం, అది మీ పని కాదు. మీది గొప్ప ఆలోచన కాదు. మీది స్వార్థం పని చేయకుండా దీన్ని కూర్చుందామనుకుంటారు. ఇందులో మా పట్ల మీరు చూపించే సానుభూతి త్యాగం ఏమీ లేవు. ఎవరి అదృష్టం వారిది. మీ వేటని మీరు కొనసాగించవచ్చు, మేము ఏ ఒప్పందం చేసుకోము. అలాగే మేము మా రక్షణకు ఏమి ఏర్పాట్లు చేసుకున్నామో మీకు తెలిసే అవకాశం లేదు. రాయబారి నక్క చేసేదేమీ లేక వెనుకకు తిరిగి వచ్చింది. జరిగింది విని నక్కల గుంప బాగా ఆలోచన చేసి వేరే అడవికి తరలి వెళ్ళాము. నీతి, ఆట అయినా వేట అయినా కష్టించేదే ఫలితం దక్కదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.